సో ఎన్సెట్ ఫ్రీ ఆన్లైన్ క్లాస్లో మేము అందిస్తున్న దాంట్లో ఈ చాప్టర్ సంబంధించి ముఖ్యంగా ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రీవియస్ మోస్ట్ ఆఫన్గా రిపీట్ అయ్యేవి మేము పిక్ చేసి మీకు అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కో మార్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి వీడియోని సీరియస్ తీసుకోండి ప్రతి వీడియోని నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి రిపీట్ చేయండి సో దాంతో మీకు ఏంటంటే అవి మీ ఎగ్జామ్ టైంలో చాలా హెల్ప్ అవుతాయి సో ఒక్కో మార్క్ మీ యొక్క ఫేట్ని మార్క్ చేసే అవకాశం ఉంటుంది ఒక మార్క్తో మీకు రావాల్సిన మంచి కాలేజ్ మిస్ అవుతారు కాబట్టి ప్రతి సమ్ని సీరియస్గా తీసుకోండి ఇది ఒక యజ్ఞంలో చేయండి ఒక తపస్సులా చేయండి సో దాట్ మీకు మంచి మార్క్స్ రావడమే మా యొక్క మెయిన్ గోల్ మేము ఇంత కష్టపడుతున్నామంటే మా యొక్క వ్యూవర్స్ అందరికి కూడా మంచి మార్క్స్ రావాలి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి ర్యాంక్ రావాలి సో చాలామందికి ఏంటంటే ఛాన్స్ ఉండదు మంచి క్లాసెస్ తీసుకున్న ఛాన్స్ అలాంటి స్టూడెంట్స్ కోసమే మేము బ్యాక్గ్రౌండ్లో ఇంత వర్క్అవుట్ చేసి మీకు క్లాస్ అందిస్తున్నాం కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా షేర్ చేయండి అండ్ ముఖ్యంగా మాక్ టెస్ట్ సంబంధించి లింక్స్ కింద ఇస్తున్నాము సో మాక్ టెస్ట్ మనవాడికి సంబంధించి ఆ లింక్స్ని క్లిక్ చేసి వ్రాయండి సో దాన్ని బట్టి మీకు ఏ స్టేట్ వైడ్ మీ ర్యాంక్ మీకు తెలుస్తుంది కాబట్టి సో అది ఖచ్చితంగా అటెండ్ చేయండి అండ్ అంతేకాకుండా ఇంటర్ రిజల్ట్ సంబంధించి లింక్స్ కూడా మీ కింద అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి అండ్ ముఖ్యంగా క్లాసెస్ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నోటిఫికేషన్ వచ్చిన ప్రతి వీడియోని మీరు సీరియస్గా తీసుకుని ప్రాక్టీస్ చేయండి సో టాపిక్లోకి వెళ్దాం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ సంబంధించి రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వన్ బై వన్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం సో క్వశ్చన్ చూడండి ఇన్ ట్రాంగిల్ ఏబిసి ఈ ఏ కా స్క్వైర్ సి బై టూ ప్లస్ సి కా స్క్వయర్ ఏ బై టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ బీ బై టూ దెన్ సో ఇక్కడ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్ సంబంధించి ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఈక్వేషన్ సంబంధించి కింది కిందిచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్లోని ఏ కండిషన్ రైట్ కండిషన్ ఈ ఈక్వేషన్ సంబంధించి అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది దానికోసం మనం ఏం చేయాలి గివ్ ఎన్ ఈక్వేషన్ తీసుకొని దానికి సంబంధించిన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ ఫార్ములా సమ్ ఇది సో ఫార్ములాస్ అనేది చాలా కీ రోల్ అనేది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్లో ఉంటుంది కాబట్టి ఫార్ములాస్ పర్ఫెక్ట్ చదవండి అండ్ వాటికి మీకు ఏం హెల్ప్ కావాలి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ సంబంధించిన ఫార్ములాస్ చెప్పండి సార్ అంటే ఖచ్చితంగా మనం చెప్తాం మన ఛానల్ తరఫు నుంచి సో చూసుకుంటే సో సొల్యూషన్ సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ తీసుకోండి ఏ కాస్క్వార్

ఏబి సో ఒక విషయం మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్లో ఒక్క టైప్ ఆఫ్ ఫార్ములా తెలిస్తే దాని ప్యాటర్న్లో ఇంకోటి తెలుసుకోవచ్చు మనం సో ఇక్కడ సి ఉంది కాబట్టి సి వేసుకున్నాం అదర్ దాన్ సి ఏంటి ఏబి కదా అవి కింద ఉంటాయి ఇప్పుడు మనకి కా స్క్వర్ ఏ బై టూ ఫార్ములా కావాలంటే చాలా సింపుల్ కా స్క్వర్ ఏ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ పైన సీ ఉంది కాబట్టి ఉంది కాబట్టి ఏ కింద అదర్ దాన్ ఏ ఏంటి సో ఈ ని మనం వాడాల్సి ఉంటుంది సో చాలా సింపుల్ సో వేసుకోండి ఏ ఆఫ్ కాస్గా సిబై టూ ఫార్ములా ఏంటి ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ సిబై ఏబీ ప్లస్ సిఆఫ్ ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏబై బీసీ ఈజ్ టు త్రీ బై టూ

సో ఎస్ ఎస్బైబి పక్కకపోతే ఇంకేముంటుంది మనకి ఎస్ మైనస్ సి మధు రిలేషన్ ప్లస్ ప్లస్ వేసుకోండి నెక్స్ట్ ఎస్ ఎస్బైబీ పక్కకి వెళ్తే ఇంకేముంటుంది ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ బి బై టూ ఓకేనా సో చూడండి ఎస్బైబీ అలానే వేసుకోండి ఈఎస్ ఈఎస్ యాడ్ అవుతుంది కదా సో టూ ఎస్ మైనస్ ఏ మైనస్ సి ఎస్ ప్లస్ ఎస్ టూ ఎస్ మైనస్ ఏ అండ్ మైనస్ సి ఓకే ఈజ్ ఈక్వల్ టు త్రీ బి బై టూ సో టూ ఎస్ మైనస్ ఏ మైనస్ సి అంటే ఏంటి బి టూ ఎస్లో నుంచి ఏసీ మైనస్ఎస్ ఇంకేం మిగులుతుంది బి మిగులుతుంది ఎందుకు టూ ఎస్ అంటే ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి సో వేసుకోండి ఎస్ బై బి టూ ఇయర్స్ అంటే ఏ ప్లస్ బీ ప్లస్ బీప్లస్ఈ కాబట్టి అందులోంచి ఏసీ మైనస్ చేస్తే బి మాత్రం మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు త్రీ బీ బై టూ సో ఈబీఈబి క్యాన్సిల్ చేసాం సో ఏముంటుంది ఎస్ ఎస్ఈ ఈక్వల్ టు త్రీ బీ బై టూ సో ఈ టూ అవతలు పంపించండి టూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బీ ఓకే టూ ఇయర్స్ ఏంటి చాలా బేసిక్ ఫార్ములా అయిందా ఆ డిస్కస్ చేసాం కదా ఏ ప్లస్ బి ప్లస్ సిజ్ ఈక్వల్ టు త్రీ బి సో ఇక్కడ ఉన్న బి ఏదైతే ఉందో దాని అవతలకి పంపించండి ఇప్పుడు సో ఇప్పుడు చూడండి సో బి అవతలకు పంపించండి ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు త్రీ త్రీబీ మైనస్ బి సో ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు త్రీ బి మైనస్ బి అంతా టూ బి సో ఇది మనకి వచ్చిన ఫైనల్ కండిషన్ సో ఈ కండిషన్ ఎవరికి మ్యాచ్ అవుతుంది సో చూడండి ఆప్షన్ ఏ టూ బీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి సో ఇచ్చిన ఏ కాస్క్వార్ సి బై టూ ప్లస్ సి కాస్క్వార్ ఏ బై టూ ఈజ్ ఈక్వల్ త్రీ బీ బై టూకి సంబంధించి టూ బీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి అనే కండిషన్ మనకి ఈ ఈక్వేషన్కి కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఫస్ట్ మనం ఏం చేస్తాం గివ్ ఎన్ ఈక్వేషన్ తీసుకున్నాం తర్వాత కాస్క్వర్ సి బై టూ అండ్ కాస్ స్క్వయర్ ఏ బై టూ సంబంధించిన ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేసుకున్నాం తర్వాత ఏఏ క్యాన్సిల్ అయింది ఇక్కడ సిసి క్యాన్సిల్ అయింది తర్వాత ఎస్ బై బిని కామన్ తీసుకున్నాము రెండిట్లకి సంబంధించి తర్వాత ఎస్ ప్లస్ ఎస్ అన్నది టూ కింద వేసుకున్నాం టూ ఇయర్స్ మైనస్ ఏ మైనస్ సి వేసుకున్నాం ఈ టోటల్ వాల్యూ ఏంటి బి తర్వాత బీబీ క్యాన్సిల్ అయిపోయింది తర్వాత ఈ టూని అవతలు పంపించాం టూ ఇయర్స్ కూడా త్రీ బి అని వచ్చింది టూ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం తర్వాత బిని అవతల పంపించుకున్నాం కేవలం జస్ట్ ఈ టూ ఫార్ములాస్ బేస్డ్ ఆన్ మనకి సమ్ అయిపోయింది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్ లో ఫార్ములాస్ అంత ఇంపార్టెంట్ ఎక్స్ చూస్తే ఇన్ ట్రాంగిల్ ఏబీసీ ఇఫ్ ఏ బీఈస్ టు సిస్ ఈక్వల్ టు త్రీ టు ఫైవ్ టు సెవెన్ దెన్ కాస్ ఏ ప్లస్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఏబీసీ ఒక రేషియోస్ ఇవ్వడం జరిగింది అండ్ కాస్ ఏ అండ్ కాస్ బి యాడ్ చేస్తే ఎంత వస్తుందని అడగడం జరిగింది సో ఒక నాలుగు వాల్యూస్ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ మనం కాస్ ఏ అండ్ కాస్ బి ఫార్ములాస్ తీసుకుని ఇచ్చిన ప్రపోర్షన్ బేస్డ్ ఆన్ ఆ వాల్యూ సబ్స్టూట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది సో ఫస్ట్ ఈ ప్రపోర్షన్ బేస్డ్ ఆన్ ఏబీసీ వాల్యూస్ తీసుకోండి సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత త్రీ టు ఫైవ్ ఇస్ టు సెవెన్ కాబట్టి ఏ త్రీ ఎక్స్ ఫై ఎక్స్ అండ్ సిజ్ ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ సో ఇప్పుడు కాస్ ఏ అండ్ కాస్ బి ఫార్ములా తీసుకోవాల్సి ఉంటుంది సో తీసుకోండి సో కాస్ ఏజ్ ఈక్వల్ టు ఎంత బీ స్క్వార్ ప్లస్ సి స్క్వార్ మైనస్ ఏ స్క్వార్ బై టూ బీసీ ఇది కాస్ఏ ఫార్ములా సో అలాగే కాస్ బి ఫార్ములా చూసుకుంటే మనం ఏ స్క్వార్ ప్లస్ సి స్క్వార్ మైనస్ బి స్క్వార్ బై టూ ఏసీ సో ఈ రెండు ఫార్ములాస్ హెల్ప్ తీసుకునే మనం సమ్ సాల్వ్ చేయబోతున్నాం సో కాస్ ఏ ప్లస్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు తీసుకోండి కాస్ ఏ ప్లస్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు ీ స్క్వార్ ప్లస్ సి స్క్వార్ మైనస్ ఏ స్క్వార్ బై టూ బీసీ ప్లస్ ఇప్పుడు కాస్బీ వాల్యూ తీసుకోండి ఏ స్క్వార్ ప్లస్ సి స్క్వార్ మైనస్ బీ స్క్వార్ బై టూ ఏసి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఈ వాల్యూస్ని సబ్స్ట్రేట్ చేసుకోండి ఫస్ట్ ఏంటి బీ స్క్వార్ కదా బీ స్క్వార్ అంటే ఎంత ఫైవ్ ఎక్స్ హోల్ స్క్వేర్ సో వేసుకోండి फाइव एक्स स्क्वायर नेक्स्ट प्लस नैक्टी कदा सेवेन एक्स स्क्वायर नेक्स्ट माइनस वे त्री होल स्क्वायर सो बाय टू बीसी कदा टू इंटू बी वालू अंत फाइव एक्स नैक्स्ट सी वालू अंत से एक्सो नैक्स्ट प्लस वे आन ए स्क्वायर ए स्क्वायर अंटे थ्री एक्सो स्क्वर प्लस नैक् सोल स्क्वय माइनस बी स्क्वे अट्ठा फाइव एक्स होक्वर बै टू एक्स नेक्स्ट सी अंटे सबको कदा सॉल्व सा ఫైవ్ ఎక్స్ స్క్వేర్ అండి ఎంత ట్వంటీ ఫైవ్ ఫైవ్ స్క్వర్ ట్వంటీ ఫైవ్ అండ్ ఎక్స్ స్క్వర్ ప్లస్ సెవెన్ స్క్వేర్ ఎంత ఫార్టీ నైన్ ఎక్స్ ఎక్స్ స్క్వర్ నెక్స్ట్ మైనస్ నైన్ ఎక్స్ స్క్వర్ బై సరే చూడండి ఫైవ్ సెవెన్ సార్ ఎంత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ టూ సార్ సెవెంటీ సెవెంటీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఎంత

ప్లస్ ఫార్టీ నైన్ ఎంత మనకి సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్లోంచి నైన్ తీస్తే ఎంత సిక్స్టీ ఫైవ్ వేసుకోండి సిక్స్టీ ఫైవ్ ఎక్స్ స్క్వార్ బై సెవెంటీ ఎక్స్ స్క్వయార్ ప్లస్ వేసుకోండి అండ్ నైన్ ప్లస్ ఫార్టీ నైన్ ఎంత ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్లో నుంచి ట్వంటీ ఫైవ్ మైనస్ చేస్తే ఎంత థర్టీ త్రీ సో అర్థమైంది అనుకుంటా ఫార్టీ నైన్ ప్లస్ నైన్ ప్లస్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ లంచ్ ఫిఫ్టీ ఎయిట్లో నుంచి ట్వంటీ ఫైవ్ ఇస్తే థర్టీ త్రీ ఎక్స్ స్క్వేర్ బై ఫార్టీ టూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది ఓకే ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది సో ఇంకేం మిగుతున్నప్పుడు మనకి సిక్స్టీ ఫైవ్ బై సెవెంటీ ప్లస్ థర్టీ త్రీ బై ఫార్టీ టూ మిగుతుంది ఓకే ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి ఫైవ్ టేబుల్లో పోతుంది కదా ఫైవ్ ఫోర్టీన్ జార్ సెవెంటీ అండ్ ఫైవ్ థర్టీన్ జార్ సిక్స్టీ ఫైవ్ సో అలాగే ఇక్కడ వేసుకోండి ఫస్ట్ థర్టీన్ బై ఫోర్టీన్ ఇక్కడ వచ్చేసరికి మనకి త్రీ లెవెన్ జార్ అండ్ అలాగే త్రీ ఫోర్టీన్ జార్ సో సారీ సో ఇక్కడ చూడండి సో లెవెన్ బై ఫోర్టీన్ వేసుకోండి ఇప్పుడు లెవెన్ బై ఫోర్టీన్ సో మనకు సేమ్ డినా ప్లేస్ కాబట్టి ఫోర్టీన్ థర్టీన్ ప్లస్ లెవెన్ సో థర్టీన్ ప్లస్ లెవెన్ ఎంత ట్వంటీ ఫోర్ బై ఫోర్టీన్ సో ఇది దేంట్లో క్యాన్సల్ అవుతుంది చూడండి టూ టేబుల్లో టూ సెవెన్ జార్ టూ టూ వల్ జార్ సో ఎంత టువెల్ బై సెవెన్ ఆప్షన్ చూడండి ఇక్కడ ఆప్షన్ సి టువల్ బై సెవెన్ ఇట్స్ ఎ కరెక్ట్ ఆన్సర్ సో సింపుల్ ఏం లేదు మనం ఇచ్చిన ప్రపోర్షన్ బేస్డ్ ఆన్ ఏ త్రీ ఎక్స్ బి ఫైవ్ ఎక్స్ అండ్ సి సెవెన్ ఎక్స్ తీసుకున్నాం తర్వాత కాస్ ఏ కాస్ బి ఫార్ములాస్ మనం ఇక్కడ సబ్స్క్రూప్ చేసుకున్నాం అండ్ బి ప్లేస్లో ఫైవ్ ఎక్స్ సి ప్లేస్లో సెవెన్ ఎక్స్ ఏ ప్లేస్లో త్రీ ఎక్స్ తీసుకుని సబ్స్క్రూప్ చేసాం సో పైన ఎక్స్ స్క్వైర్లను యాడ్ చేసుకున్నాం జస్ట్ క్యాన్సిలేషన్ చేసుకుని యాడ్ చేసాం జస్ట్ అంతే మనకి ట్వెల్వ్ బై సెవెన్ ఆన్సర్ వచ్చింది ఓకే క్లియర్ కదా నెక్స్ట్ అమ్మ చూద్దాం సో నెక్స్ట్ చూస్తే కనుక లెట్ ట్రాంగిల్ ఏబీసీ బీ ఇన్స్క్రైబ్డ్ ఇన్ సర్కిల్ ఆఫ్ రేడియస్ టూ యూనిట్స్

సో ఒక సర్కిల్ అండ్ లోపల మనం ఏం చేసాము ఒక ట్రాంగిల్ని ఇన్స్క్రైబ్ చేయడం జరిగింది సో ఇది ఎలా ఫామ్ అయింది బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ ఫామ్ యాంగిల్ ఫామ్తో జరిగింది కాబట్టి ఇక్కడ ఏంటి ఫస్ట్ మనం ఏ వ్యాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఈ డయాగ్రామ్ బేస్డ్ అని తీసుకోవాలి నెక్స్ట్ ఏ వన్ బి బీ వన్ అండ్ సి సి వన్ వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది సో తీసుకోండి ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి మూడు సేమే ఈక్వల్ ట్రయాంగిల్ అన్నట్టు ఇది

ఫోర్ అని సో ఇప్పుడు ఏ ఏ వన్ వాల్యూ కానీ బీబీ వన్ వాల్యూ కానీ సిసి వన్ వాల్యూ కానీ ఏంటి ఫోర్ అని ఇప్పుడు వచ్చిన ఈ ఏ వాల్యూ బీ వాల్యూ సి వాల్యూ ఏఏ వన్ బీబీ వన్ సి వన్ వాల్యూని తీసుకెళ్ళి ఇందులో సబ్స్ట్రూప్ చేయండి మనకి వాల్యూ వచ్చేస్తుంది సో ఫస్ట్ సబ్స్టూట్ చేయండి ఏ ఏ వన్ అంటే ఎంత ఫోర్ సో ఫోర్ అండ్ కాస్ ఏ బై టూ ఏ వాల్యూ అంతా సిక్స్టీ కదా ఏ బై టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ బై టూ ఈజ్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ ఫోర్ ఇంటూ కాస్ థర్టీ డిగ్రీస్ ప్లస్ ఫోర్ ఇంటూ కాస్ బి బై ట్వంటీ కూడా థర్టీ డిగ్రీసే నెక్స్ట్ ప్లస్ సిసి వన్ అంటే ఎంత ఫోర్ సి బై టూ అన్నా సరే థర్టీ డిగ్రీసే ఎందుకంటే సి వాల్యూ కూడా సిక్స్టీ కాబట్టి బై సైన్ ఏ అంటే ఎంత సైన్ సిక్స్టీ ప్లస్ సైన్ బి అన్న సైన్ సిక్స్టీ సైన్ సి అన్న సైన్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు హోల్ స్క్వార్ సో ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ ఫోర్ 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 కామన్ ఉంది కదా సో ఫోర్ కామన్ తీసుకోండి సో కాస్ థర్టీ ప్లస్ కాస్ థర్టీ ప్లస్ కాస్ థర్టీ బై సైన్స్ సిక్స్టీ ప్లస్ సైన్ సిక్స్టీ ప్లస్ సైన్స్ సిక్స్టీ డిగ్రీస్ సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి టెక్నోటరీ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ టెగ్నోటరీకే కాదు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్స్ కూడా కాబట్టి టెగ్నో టేబుల్ని చాలా పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఓకే సైన్ కాస్ థర్టీ వాల్యూ ఎంత రూట్ త్రీ బై టూ మరి సైన్ సిక్స్టీ వాల్యూ ఎంత అది కూడా రూట్ త్రీ బై టూ కాస్ థర్టీ సిక్స్టీ రెండు వాల్యూస్ కూడా రూట్ త్రీ బై టూ బే అవ సబ్స్ట్రూట్ చేసుకోండి సో దానికన్నా ముందు ఫోర్ ఆఫ్ వన్ టూ త్రీ త్రీ కాస్ థర్టీస్ ఉన్నాయి కదా సో అవి వేసుకోండి ఫస్ట్ ఫోర్ ఇంటూ త్రీ కాస్ థర్టీ డిగ్రీస్ బై ఇక్కడ కూడా త్రీ ఉన్నాయి కదా సో త్రీ సైన్ సిక్స్టీ డిగ్రీస్ స్క్వార్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఆఫ్ త్రీ ఇంటూ కాస్ థర్టీ వాల్యూ ఎంత రూట్ త్రీ బై టూ కదా వేసుకోండి రూట్ త్రీ బై టూ ఇక్కడ త్రీ ఇంటూ రూట్ త్రీ బై టూ హోల్ స్క్వర్ సో అర్థమైంది కదా ఫోర్ అలానే వేసుకున్నాం త్రీ అలానే వేసుకున్నాం కాస్ థర్టీ వాల్యూ సబ్స్ట్రూబ్ చేసుకున్నాం నెక్స్ట్ త్రీ వేసుకున్నాం సైన్ సిక్స్టీ వాల్యూ సబ్స్ట్రూబ్ చేసుకున్నాం ఈ రెండు సేమ్ కదా సో క్యాన్సిల్ చేస్తే మనకేమొస్తుంది ఫోర్ స్క్వేర్ వస్తుంది అంటే ఎంత సిక్స్టీన్ సో ఆప్షన్ చూసుకోండి ఇక్కడ ఫోర్ సిక్స్టీన్ సో ఆప్షన్ బి బిఈ్ అవర్ రైట్ ఆన్సర్ చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఇచ్చిన ఇలాగ ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ అయిన సర్కిల్ అన్నప్పుడు దానికి అనుగుణంగా మనం ఒక డయాగ్రామ్ వేసుకుని సో ఇక్కడ ఈక్వల్ ట్రయాంగిల్ ఈజీగా అర్థమైపోతుంది బైసెక్టర్స్ ఆఫ్ ద యాంగిల్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఎంత మనకి సిక్స్టీ డిగ్రీస్ నెక్స్ట్ ఏఏ వన్ వాల్యూ బీబి వన్ వాల్యూ సిసి వన్ వాల్యూ ఏ ఏ వన్ బి బిబివన్ సిసి వన్ మూడు సేమ్ మూడు కూడా డయామీటర్లు కాబట్టి ఇక క్వశ్చన్లో మనం రేడియస్ ఇచ్చాడు కాబట్టి టూ ఇంటూ రేడియస్ డయామీటర్ కాబట్టి డయామీటర్ ఫోర్ ఇప్పుడు వచ్చిన ఈ ఏ వన్ బీబీ వన్ సి వన్ సైడ్స్ వాల్యూస్ ఫోర్ యాంగిల్ వాల్యూస్ అయినా ఏ బీసీని మనం ఇచ్చిన దాన్ని ఇంట్లో సబ్స్క్రూప్ చేసుకోవాలి సో సింపుల్ కోసం ఏం చేయాలంటే ఫోర్ కామన్ తీసుకోవాలి సో తీసుకున్న తర్వాత మూడు కాస్ థర్టీలు ఉన్నాయి కాబట్టి త్రీ కాస్ట్ థర్టీ మూడు సైన్లు సిక్స్టీలు ఉన్నాయి కాబట్టి త్రీ సైన్ సిక్స్టీ సో కాస్ థర్టీ వాల్యూ సైన్ సిక్స్టీ వాల్యూ రెండు కూడా రూట్ త్రీ బై టూ కాబట్టి మనం ఇక్కడ సబ్స్ట్యూట్ చేసుకున్నాం సింపుల్గా సైన్ ఇక్కడ ఈ రెండు వాల్యూ సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నాం లాస్ట్ లింక్ ఏముంది ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ దట్ సెట్ సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్లో మనం నేర్చుకునే ఫార్ములాస్ బట్టి సం చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు ఐ హోప్ క్లియర్గా అనుకుంటున్నాను నెక్స్ట్ సమ్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఇన్ ఎ ట్రాంగిల్ ఏబిసి ఆర్ వన్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ ఇంటూ కాట్ ప్లస్ సి బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫోర్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది సో సింపుల్గా మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సింపుల్గా సాల్వ్ అయిపోతుంది సో ఫస్ట్ ఇక చూడండి ఆర్ టూ వాల్యూ ఆర్ టూ ఫార్ములా ఏంటి అది వేసుకోండి ఫస్ట్ ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై

ప్లస్ వేసుకోండి ఆర్ త్రీ వాల్యూ వేసుకోండి నెక్స్ట్ డెల్టా బై ఎస్ మైనస్ సి ఓకే నెక్స్ట్ కాట్ ప్లస్ సి బై టూని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది సో కాట్ ప్లస్ సిని ఎలా మార్చుకుంటాం సో కాట్ బీ ప్లస్ సి బై టూ ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ బి ప్లస్ఈని ఏ రూపంలో మార్చుకుంటే ఏమైతుంది నైంటీ మైనస్ ఏ బై టూ కాట్ నైంటీలో ఏమవుతుంది ట్యాన్ అవుతుంది టాన్ ఏ బై టూ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కాట్ ప్లస్ బీప్లస్ నేను చేసాము నైంటీ మైనస్ ఏ బై టూ కదా మార్చుకున్నాం నైంటీలో కాట్ కాస్త టాన్ అవుతుంది ఆ సబ్స్ట్రెడ్ చేసుకోండి వాల్యూ టాన్ సింపుల్గా ఏ బై టూ ఓకే ఇప్పుడు ఈ రెంట్లో డెల్టాని కామన్ తీసుకోండి డెల్టా కామన్ తీసుకుంటే వన్ బై ఎస్ మైనస్ బి ప్లస్ వన్ బై ఎస్ మైనస్ సి ఇంటూ టెన్ ఏ బై టూ సో ఇక్కడ డెల్టా కామన్ తీసుకోవడం వచ్చింది కదా ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చెయ్యండి సో డెల్టా వన్ ఇంటూ ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ సి రిలేషన్ ప్లస్ ప్లస్ చేసుకోండి వన్ ఇంటూ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ బి బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్సి ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ టాన్ ఏ బై బైటి వేసుకున్నాం టెన్ ఏ బై టూ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో మనం ఏం చేసాం ఆర్ టూ ప్లస్లో డెల్టా ఎస్ మైనస్ బి ఆర్ త్రీ ప్లస్ ఎస్ మైనస్ సి కాట్ బి ప్లస్ సి బై టూలో టాన్ ఏ బై బయట వేసుకున్నాం ఎలా అక్కడ ప్రాసెస్ చూపించాను నెక్స్ట్ ఇక్కడ నుంచి డెల్టా కామన్ తీసాను బయటికి డెల్టా అయితే ఇలా వచ్చింది వాల్యూ అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని వన్ ఇంటూ ఎస్ మైనస్సి అండ్ వన్ ఇంటూ ఎస్ మైనస్ బి చేసుకోండి నెక్స్ట్ తీసుకోండి డెల్టా ఎస్ ప్లస్ ఎస్ ఎంత టూ ఎస్ మైనస్ బి మైనస్ సి బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి సో ట్యాన్ ఏ బై టూ వాల్యూ ఎంత సో ఆ ఫార్ములా తీసుకోండి ట్యాన్

డెల్టా ఇంటూ ఎస్ ప్లస్ ఎస్ ఏమో టూ ఎస్ మైనస్ బి మైనస్సీ సబ్స్టూట్ చేసుకున్నాం డినామినటరీ యాస్టీస్ వేసుకున్నాం టెన్ ఏ బై టూ ఫార్ములా సబ్స్ట్యూట్ చేసుకున్నాం సో ఇప్పటికీ మనం చూడండి రెండు డెల్టాలున్నాయి కదా డెల్టా ఇంటూ డెల్టా డెల్టా స్క్వర్ నెక్స్ట్ ఏముంది కదా టూ ఎస్ మైనస్ బి మైనస్సి బై టోటల్గా వేసుకోండి ఎస్ ఆఫ్

కాబట్టి ఇది అండ్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఓకే అప్పుడు ఇంకా లెఫ్ట్ ఓర్ ఏముంటుంది టూ ఎస్ మైనస్ బి మైనస్ సి అర్థమైంది అనుకుంటా టూ ఎస్ వాల్యూ ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి టూ ఎస్ ఏంటి ఏంటి ఏ ప్లస్ బి సి మైనస్ బి మైనస్ సి ఓకే టూ ఎస్ వాల్యూని ఏ ప్లస్ బిప్లస్ వేసుకున్నాం ఆ తున్న మైనస్ బి వేసుకున్నాం ఆ మైనస్ సి వేసుకున్నాం ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ నెక్స్ట్ ఏముంటుంది ఏ అంటే ఆప్షన్ బి ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆర్ టూ వాల్యూ ఏదైతే ఉందో అది డెల్టా ఎస్ బై ఎస్ మైనస్ బి ఆర్ త్రీ వాల్యూ డెల్టా ఎస్ మైనస్ సి ఇంటూ కార్డ్ బి ప్లస్ సి బై టూ అంటే ఏంటి టాన్ ఏ బై టూ ఆ టెన్ ఏ బై టూ వేసుకున్నాం డెల్టా కామన్ తీసుకున్నాం సో ఇక్కడ డెల్టా ప్లస్ మనస్ వన్ ఇక్కడ డెల్టా ప్లస్ వన్ వస్తుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అప్పుడు ఏమొస్తుంది వన్ ఇంటు ఎస్ మైనస్సీ ఎస్ సి ప్లస్ వన్ ఇంటు ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ బి ఎస్ ప్లస్ ఎస్ ఎంత టూ ఎస్ మైనస్ బి మైనస్ సి తీసుకున్నాం సో తర్వాత ఇక టాన్ ఏ బై టూ వాల్యూ ఏంటి ఇక్కడ ఏ డెల్టా బై ఎస్ మైనస్ ఎస్ మైన ఎస్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్సీ అది వేసుకున్నాం ఇప్పుడు డెల్టా ఇంటూ డెల్టా డెల్టా స్క్వార్ ఈ టూ ఎస్ మైనస్ బి మైనస్ సి యాస్టిస్ అలానే వేసుకున్నాం కింద ఎస్ఇంటూ ఎస్ మైనస్ ఏ నెక్స్ట్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి వేసుకున్నాం సో సింపుల్గా డెల్టా స్క్వేర్ వాల్యూని సో ఇక్కడ ఎస్ ఇంటూ ఎస్ మైనస్తో క్యాన్సిల్ చేసేస్తాం ఎందుకంటే రెండు సేమ్ వాళ్ళు డెల్టా స్క్వేర్ అంటే ఏంటి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి క్యాన్సిల్ అయిపోతే లెఫ్ట్ ఓర్ ఏముంటుంది టూ ఎస్ మైనస్ బి మైనస్ సి టూ ఎస్ ఎంత ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బి అలానే వేసుకున్నాం సి అలానే వేసుకున్నాం ప్లస్ బి క్యాన్సల్ ప్లస్ మైనస్ బి క్యాన్సల్ మైనస్ సి క్యాన్సల్ లెఫ్ట్ ఓవర్ ఆన్సర్ అంతా ఏ దట్ ఈస్ సిట్ ఓకే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ సమ్ చూద్దాం సో నెక్స్ట్ సమ్ చూసుకుంటే కనుక ద పెరిమీటర్ ఆఫ్ ది ట్రాంగిల్ ఏబిసి ఈస్ థర్టీ సిక్స్ సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ ఇన్ రేడియస్ ఇస్ ఎయిట్ సెంటీమీటర్స్ దెన్ ది ఏరియా ఆఫ్ ది ట్రాంగిల్ ఈస్ సో మనకి పెరిమీటర్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే రేడియస్ ఇవ్వడం జరిగింది సో పెరిమీటర్ రేడియస్ ఇచ్చి ఏరియా కనుక్కోమంటున్నాడు సో ఈ మూడింటి అంటే ఏంటి పెరిమీటర్ అండ్ రేడియస్ అండ్ ఏరియా లింక్తో ఉన్న ఫార్ములా మనం చూసుకుంటే కనుక రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ సో ఆర్ అంటే రేడియస్ అండ్ డెల్టా అంటే ఏరియా అండ్ ఎస్ అంటే సెమీ పెరిమీటర్ సో పెరిమీటర్లో సగం అన్నట్టు సెమీ పెరిమీటర్ సో ఈ మూడింటితో లింక్ ఉన్న ఫార్ములా ఇది సో ఈ ఫార్ములా సబ్స్టెక్ట్ చేసుకోండి మనకి ఈజీగా వస్తుంది సో ఇక్కడ మనకు కావాల్సిన ఏంటి డెల్టా కాబట్టి అంటే ఏరియా కాబట్టి డెల్టా అని సబ్జెక్ట్ చేసుకోండి డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎస్ సో ఏరియా కావాలంటే రేడియస్ ఇంటూ సెమీ పెరిమీటర్ చేస్తే మనకు వస్తుంది సో చేయండి డెల్టా ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఎంత ఎయిట్ ఎస్ అంటే సెమీ సెమీపెరీమీటర్ అంటే థర్టీ సిక్స్ బై టూ ఓకే ఇప్పుడు క్యాలకులేషన్ చేయండి టూ వన్ జార్ టూ ఎయిటీన్ జార్ సో ఏరియా డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ టు ఎయిటీన్ సో ఎయిటీన్ ఇన్ టు ఎయిటీన్ అంతా వన్ ఫార్టీ ఫోర్ సో మనకి ఆప్షన్ ఈజా రైటా సో చాలా సింపుల్ సో మన క్వశ్చన్లో పెరీమీటర్ ఇవ్వడం జరిగింది రేడియస్ ఇవ్వడం జరిగింది ఏరియా ఫైన్ చేయమంటున్నాడు సో ఈ రేడియస్ అండ్ ఏరియా అండ్ సెమీ పెరిమీటర్తో లింక్ ఉన్న ఫార్ములా ఆర్ ఇస్ కోల్ డెల్టా బై ఎస్ సో మనకు డెల్టా కావాలి కాబట్టి డెల్టా సబ్జెక్ట్ చేసుకున్నాం ఆర్ ఇంటూ ఎస్ ఆర్ ఇంటు రేడియస్ ఎస్ అంటే పెరిమీటర్ థర్టీ సిక్స్ బై టూ సో టూ ఎయిటీన్సా థర్టీ సిక్స్ సో ఎయిటీన్ టు ఎయిటీన్ ఎయిటీన్ టు ఎయిటీన్ అంతా అంటే వన్ ఫార్టీ ఫోర్ సో ఈజీగా అయిపోయింది కదా నెక్స్ట్ అమ్మ చూద్దాం నెక్స్ట్ చూస్తే లెట్ ఏ బి అండ్ సి బిత్ ద లెంత్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ట్రాంగిల్ విత్ ఇట్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఏ బి అండ్ సి రెస్పెక్టివ్లీ ఇఫ్ యాంగిల్ సిజ్ కొన్ని సిక్స్టీ దెన్ ది వాల్యూ ఆఫ్ సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ మనం ఫైన్ చేయాల్సి ఉంటుంది సో మనకి హింట్ కింద ఏమి ఇచ్చారు యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యాంగిల్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ బేస్డ్ అని ఒక రిలేషన్ ఫైన్ చేసి దాన్ని ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ సబ్సూట్ చేసుకుంటే మనకి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు సో సో కాస్ సి ఫార్మ్ చూసుకుంటే కనుక కాస్ సి సిజ్ ఈక్వల్ టు ఏ స్క్వార్ ప్లస్ బీ స్క్వార్ మైనస్ సి స్క్వార్ బై టూ ఏబి సో కాస్ సి ఫార్మ్ ఏంటి ఏ స్క్వార్ ప్లస్ బీ స్క్వార్ మైనస్ సి స్క్వార్ బై టూ ఏబి సో సి వాల్యూ అంతా మన క్వశ్చన్ ఎంత ఇచ్చాడు సిక్స్టీ డిగ్రీస్ కదా సబ్స్ట చేసుకోండి సో కాస్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వార్ ప్లస్ బీ స్క్వార్ మైనస్ సీ స్క్వార్ బై టూ ఏబి సో కాస్ట్ సిక్స్టీ అంటే ఎంత వన్ బై టూ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వార్ ప్లస్ బీ స్క్వార్ మైనస్ సి స్క్వయార్ బై టూ ఏబి సో ఇప్పుడు టూ ఏబి నవతలు పంపించండి సో అప్పుడేంటి టూ ఏబి బై టూ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వార్ ప్లస్ బీ స్క్వార్ మైనస్ సి స్క్వార్ ఈ టూ ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది ఓకే సో అలా క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వయర్ ప్లస్ బీ స్క్వయర్ మైనస్ సి స్క్వేర్ సో ఇప్పుడు ఏబి టూ టూ క్యాన్సిల్ అవుతుంది ఏబి వచ్చింది తర్వాత ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈ మైనస్ సీ స్క్వేర్ అవతల పంపించండి సో ఏమొస్తుంది అప్పుడు ఏబి ప్లస్ సి స్క్వయర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వార్ ప్లస్ బీ స్క్వార్ ఇలా ఒక రిలేషన్ అయితే మనకు వచ్చింది సో దీన్ని అలానే పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇచ్చిన ఈ వాల్యూని మనం సాల్వ్ చేద్దాం సో సిఇన్ టు ఏసీ సిఇంటు ఏ చేసేది ఏసీ వచ్చింది నెక్స్ట్ ప్లస్ సిఇంటు బి బీసీ ప్లస్ a2 + b2 / సో అర్థమైనం అంకuta a * so, c ac c, c * b bc తో అయితే a2 ని తీసుకున్నాం తో అయితే b2 ని తీసుకున్నాం ఇప్పుడు b + c * c + a చేయాలి b * c bc b * c bc నెక్స్ట్ c * c c2 నెక్స్ట్ b * a ab నెక్స్ట్ సిఇన్ ఏ ఏసీ ఇలా మనకు ఒక వాల్యూ వచ్చింది సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏసీ ఇక్కడ సి స్క్వేర్ ఉంది అండ్ ఏబి ఉంది కనిపిస్తున్న డినామీటర్లో ఏబి ప్లస్ సి స్క్వేర్ ఇదే కదా అది సో ఏబి ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏం వేసుకోవచ్చు మనం ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వేసుకోవచ్చు కదా వేసుకోండి సో పైన ఉన్న ఏసీ ప్లస్ బీసీ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై కింద ఫస్ట్ అది బీసీ అండ్ ఏసీ వేసుకోండి ఏసీ వేసుకోండి ఫస్ట్ ఏసీ నెక్స్ట్ ఈ బీసీ వేసుకోండి బీసీ ఇప్పుడు సీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఉంది కదా ఈ వాల్యూ బదులు ఈ సి స్క్వేర్ ప్లస్ బదులు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వేసుకోండి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇప్పుడు చూడండి న్యూమరేటెడ్ న్యూమిటర్ సేమ్గా ఉంది కదా సో రెండు క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్ వన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఫస్ట్ మనం ఏం చేసాం ఇచ్చిన ఇక్కడ సి వాల్యూ బేస్డ్ ఆన్ మనం కాస్ సి ఫామ్లో వేసుకున్నాం సి వాల్యూ ఇచ్చాడు కాబట్టి కాస్ సిక్స్టీ సి వాల్యూ వేసుకున్నాం వన్ బై టూ అని సో టూ ఏ అవతల పంపించి ఏబి వచ్చింది తర్వాత సీన్ కూడా అవతల పంపించి ఒక రిలేషన్ అయితే ఇక్కడ మనం పెట్టుకున్నాం తర్వాత ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వేసుకుని సో అందులో మనం ఇక్కడ మల్టిప్లైస్ వేసుకున్న తర్వాత డినామినేటర్లో ఉన్న సీ స్క్వేర్ ప్లస్ ఏబి బదులు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వేసుకున్నాం అప్పుడు న్యూమినేటెడ్ న్మీస్ ఏమైంది క్యాన్సిల్ చేసాం వన్ వచ్చింది ఆన్సర్ అంటే ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఈజీగా క్లియర్గా అర్థమైందనుకుంటా సో మీరు ఇచ్చిన వాల్యూస్ ప్రతి వాల్యూకి ఏదో ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఇచ్చిన ప్రతి వాల్యూ కరెక్ట్గా వేసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది అంత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్స్ మీకు కనుక ఫార్ములాస్ గ్రిప్ ఉంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంతా కూడా ఫార్ములా బేస్డ్గా ఉంటుంది ట్విస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది జస్ట్ ఇచ్చిన ఫార్ములాస్ వేసుకోవడం మిగతా చాప్టర్స్కి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్స్కి బెనిఫిట్ ఏంటంటే ఇందులో ట్విస్టెడ్ అనేది తక్కువ ఫార్ములాస్ గ్రిప్ ఉంటే ఈజీగా దాన్ని సాల్వ్ చేసి సబ్స్ట్రిప్షన్ చేసుకుంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ అమ్మ చూద్దాం సో నెక్స్ట్ చూస్తే ఫర్ ఎ ట్రాంగిల్ విత్ సైడ్స్ ఆఫ్ ఎ లెంత్ సిక్స్ ఫైవ్ అండ్ నైన్ దెన్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ మనకి సైడ్స్ ఇవ్వడం జరిగింది సో రేడియస్ ఫైండ్ చేయమని అడుగుతున్నాడు సో సో రేడియస్ ఫార్ములా ఏంటి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ సో డెల్టా వాల్యూ ఏంటి తెలిసిందే కదా అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఎస్ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ కానీ ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏ వాల్యూ సిక్స్ ఇవ్వడం జరిగింది బి వాల్యూ ఫైవ్ ఇవ్వడం జరిగింది అండ్ సి వాల్యూ నైన్ ఇవ్వడం జరిగింది కానీ ఎస్ వాల్యూ ఇవ్వలేదు సో మనం ఫైన్ చేయాలి సెమీ పెరిమీటర్ను సో దానికి ఫార్ములా ఏంటి టూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ప్లస్ సి అంటే ఎస్ వాల్యూ ఏంటి ఏ ప్లస్ బీ ప్లస్ సి బై టూ అని సో ఏ వాల్యూ అంతా సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ లెవెన్ ప్లస్ నైన్ ట్వంటీ అర్థమైంది కదా సో సిక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ నైన్ బై టూ అంటే ట్వంటీ బై టూ వాల్యూ అంతా టెన్ సో ఇప్పుడు ఎస్ వాల్యూ మనకి ఎంత వచ్చింది టెన్ ఆ వాల్యూని సబ్స్క్రిప్ చేయండి సరిపోతుంది సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ టెన్ టెన్ మైనస్ సిక్స్ టెన్ మైనస్ ఫైవ్ అండ్ టెన్ మైనస్ నైన్ బై టెన్ సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు సో రూట్ ఓవర్ టెన్ ఇంటూ టెన్ మైనస్ సిక్స్ ఎంత ఫోర్ అండ్ టెన్ మైనస్ ఫైవ్ ఎంత ఫైవ్ అండ్ టెన్ మైనస్ నైన్ వన్ బై టెన్ సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఫోర్ సార్ ఎంత ఫార్టీ ఫార్టీ ఫైవ్ సార్ ఎంత టూ హండ్రెడ్ సో ఏంటి రూట్ ఓవర్ టూ హండ్రెడ్ బై టెన్ సో టూ హండ్రెడ్ ఎలా రాసుకోవచ్చు సింపుల్గా టూ ఇంటూ హండ్రెడ్ బై టెన్ అని రాసుకోవచ్చు సో టెన్ అండ్ హండ్రెడ్ అంటే ఏంటి టెన్ స్క్వేర్ కదా సో స్క్వేర్ రూట్ క్యాన్సల్ టెన్ మాత్రం బయటకు వస్తుంది రూట్ అలానే లోపల ఉంటుంది సో టెన్ టెన్ క్యాన్సిల్ అవుతుంది ఆన్సర్ రూట్ టూ సో ఆప్షన్ బిఈర్ రైట్ ఆన్సర్ సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై సెమీ పెరిమీటర్ సో డెల్టా అంటే ఏరియా అన్నట్టు అర్థం సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇన్ టు ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి బై ఎస్ సో మనకి ఏబీసీ ఇవ్వడం జరిగింది కానీ ఎస్ వాల్యూ సెమీ పెరిమీటర్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఫార్ములా టూ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ సి ఫార్ములాలో మనం సబ్జెక్ట్స్ని సబ్జెక్ట్ చేసుకుని ఎస్ వాల్యూ ఫైన్ చేసి ఆ ఎస్ వాల్యూని ఇచ్చిన గివెన్ ఏబీసీ వాల్యూని ఇక్కడ వేసుకుంటాం సో టూ హండ్రెడ్ వస్తుంది రూట్ ఓ టూ హండ్రెడ్ బై టెన్ వస్తుంది టూ హండ్రెడ్ టూ ఇంటూ హండ్రెడ్ అని వేసుకున్నాం హండ్రెడ్ అంటే టెన్ స్క్వేర్ కదా సో రూ టూ స్క్వేర్ కన్సర్ టెన్ మాత్రం బయటకు వస్తుంది రూట్ టూ మాత్రం రూట్లోనే ఉంటుంది టెన్ టెన్ క్యాన్సిల్ అయ్యి ఆన్సర్ రూట్ టూ సో ఆప్షన్ ఆర్ రైట్ ఆన్సర్ ఐ అయిపో క్లియర్గా అనుకుంటున్నాను నెక్స్ట్ సమ్ చూద్దాం సో నెక్స్ట్ ఫర్ ఎ రైట్ యాంగిల్ ట్రాంగిల్ హ్యావింగ్ ద లెంత్ ఆఫ్ టూ సైడ్స్ యాజ్ టూ రూట్ టూ అండ్ ఫైవ్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్ సో ఒక ట్రాంగిల్కి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సో రైట్ యాంగిల్ ట్రాంగిల్లో మనకి టూ సైడ్స్ ఇవ్వడం జరిగింది థర్డ్ సైడ్ ఫైన్ చేయమంటున్నాడు సో ఇక్కడ మనం రెండు ఎజ్యూమ్ చేసుకోవాలి సో టూ టైప్స్ చేయాలి ఏ ఆన్సర్ సూట్ అయితే మనకు ఆప్షన్స్లో అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైన్ చేయమంటున్న థర్డ్ సైడ్ని ఎక్స్ అని తీసుకుందాం ఎక్సే ఒకవేళ మనకి ఇక్కడ న్యూస్ అయితే సో ఇదే న్యూస్ అనుకోండి సో మిగతా టూ సైడ్స్ టూ రూట్ టూ ఇంకా ఫైవ్ అనుకోండి సో అలాంటప్పుడు ఏమవుతుంది న్యూస్ స్క్వార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అంటే టూ రూట్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వర్ ఇంకొక ఎగ్జాంషన్ ఏంటి ఒకవేళ సో ఇక్కడ ఇచ్చిన రూట్ టూ ఫైవ్ రూట్ టూ రూట్ టూ అండ్ ఫైవ్లో ఫైవ్ హైయెస్ట్ కాబట్టి ఈ ఫైవ్ ఏ హైపోటిన్యూస్ అనుకోండి అదర్ టూ సైడ్స్ ఇక్కడ టూ రూట్ టూ ఇక్కడే ఉంది ఇదే ఎక్స్ ఇక్కడ ఉందనుకుందాం సో అప్పుడు ఎక్స్ కావాలంటే ఏం చేయాలి మనము ఎక్స్ స్క్వార్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు హైపోటిన్యూస్ స్క్వేర్ ఆఫ్ టూ రూట్ టూ హోల్ స్క్వేర్ మీకు అర్థమైంది అనుకుంటా ఒకవేళ అడిగిన థర్డ్ సైడ్ న్యూస్ అనుకోండి ఫైవ్ స్క్వేర్ ఈ రెండు యాడ్ అవుతాయి లేదు అంటే ఫైవ్ స్క్వేర్ నుంచి ఇది మైనస్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఇది ట్రై చేద్దాం సో చూసుకుంటే కనుక ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ రూట్ వాల్యూ ఏంటి టూ స్క్వేర్ అంటే ఫోర్ అండ్ ఇక్కడ దీని రూట్ పోతే ఫోర్ టూ జార్ ఎయిట్ అవుతుంది అర్థమైందా టూ స్క్వేర్ ఏమో ఫోర్ ఈ టూ స్క్వేర్ ఈ రూట్ పోతే ఫోర్ టూ జార్ ఎయిట్ ఫైవ్ స్క్వేర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎంత థర్టీ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ థర్టీ త్రీ ఇక ఎక్కడైనా ఎక్స్ ఈ స్క్వర్ రూట్ ఓవర్ థర్టీ త్రీ ఉందా లేదు కాబట్టి ఇది హై కోటిన్యూస్గా తీసుకోలేదు సో ఏదో ఒక సైడ్ కింద కన్సిడర్ చేసి ఉండొచ్చు చూద్దాం ఎక్స్ స్క్వర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ స్క్వర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ చూడండి టూ స్క్వేర్ రూట్ టూ హోల్ స్క్వేర్ అన్నట్టు సో ఇది ఇది క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది టూ మాత్రం మిగులుతుంది టూ స్క్వేర్ అంటే ఎంత ఫోర్ సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ మైనస్ టూ స్క్వేర్ అంటే ఫోర్ క్యాన్సిల్ అవడంతో టూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ మైనస్ ఫోర్ టూ సార్ ఎంత ఎయిట్ సో అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిట్ ఎంత సెవెంటీన్ సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సెవెంటీన్ సో ఎక్సెస్ గోల్ రూటోర్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది కదా అంటే ఆప్షన్ ఈజ్ అవ రైట్ ఆన్సర్ సో మీకు క్లియర్గా అనుకుంటున్నాను సో సింపుల్గా ఏంటంటే ఇక్కడ థర్డ్ సైడ్ని ఫైన్ చేయమన్నాడు కాబట్టి మనం రెండు రకాల ట్రాంగిల్స్ అజ్యూమ్ చేసుకున్నాం ఒకటి థర్డ్ సైడ్ని పైథోగ్రస్గా తీసుకుని ఇంకోటి థర్డ్ సైడ్ ఒక మామూలు సైడ్ ఉండొచ్చు అపోజిట్ కానీ అడ్జిస్టెంట్ కానీ ఉండొచ్చు అని రెండు కండిషన్స్లో సెకండ్ కండిషన్లో మనకి రైట్ ఆన్సర్ వచ్చింది చాలా క్లియర్గా చేయొచ్చు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్ని అర్థం చేసుకుంటే క్వశ్చన్ అక్కడే మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది క్లియర్గా అర్థమైందనుకుంటా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సో నెక్స్ట్ సమ్ చూస్తే ఇన్ ట్రాంగిల్ ఏబీసీ టెన్ ఏ బై టూ ప్లస్ టెన్ బి బై టూ ఈజ్ ఈక్వల్ టు చాలా సింపుల్ సమ్ టెన్ ఏ బై టూ అండ్ బీ బై టూ వాల్యూస్ని మనం వేసుకుని యాడ్ చేసి సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్లో మనకి సో ఫార్ములా తెలిస్తే సరిపోతుంది బై సబ్స్టిట్యూషన్తో మనకి సమ్ ఈజీగా సాల్వ్ అయిపోతుంది సో వేసుకోండి టెన్ ఏ బై టూ వాల్యూ ఎంత డెల్టా బై ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ సో ఏకి కింద ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అయితే బీకు ఏముంది ఏ ప్లస్ బి ఉంటుంది సో ఒక టైప్ ఫార్మా తెలిసి సరిపోద్ది అదే ప్యాటర్న్లో మిగతా బీఈ కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు సో ట్యాన్ ఏ బై టూ అంటే ఏంటి డెల్టా ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అదే ట్యాన్ బి బై టూ అంటే డెల్టా బై ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ బి సో ఇప్పుడు ఇక్కడ రెండు రెండు చూడండి డెల్టా ఎస్ డెల్టా ఎస్ కామన్ కదా ఆ డెల్టా బై ఎస్ని కామన్ తీసుకోండి నెక్స్ట్ ఏముంటుంది వన్ బై ఎస్ మైనస్ ఏ సో ఇక్కడ డెల్టా పక్క వెళ్ళిపోతే ఏముంటుంది వన్ బై ఎస్ మైనస్ ఏ ప్లస్ వన్ బై ఎస్ మైనస్ బి దట్స్ ఇట్ సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి సో డెల్టా బై ఎస్ వన్ ఇంటూ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ బి ప్లస్ వన్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి సో ఇప్పుడు ఎస్ ప్లస్ ఎస్ ఎంత టూ ఎస్ వేసుకోండి అది డెల్టా బై ఎస్ టూ ఎస్ మైనస్ బి మైనస్ ఏ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి సో టూ ఎస్ మైనస్ బి మైనస్ ఏ అంటే ఏంటి సి అంటే ఎలాగది టూ ఎస్ అంటే అర్థం ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి టూ ఎస్ ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి అందులోంచి ఏ బి తీసేస్తే ఇంకేం మిగులుతుంది సి మాత్రం మిగులుతుంది కాబట్టి ఆ సి వాల్యూ మాత్రం వేసుకోండి ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ సో టూ ఇయర్స్ అంటే ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి అందులోంచి ఏ తీసేస్తున్నాం అందులోంచి బి తీసేస్తున్నాం సో అప్పుడు ఏం మిగులుతుంది మనకి సి మిగులుతుంది ఆ సి వాల్యూని ఇక్కడ వేసుకోవాలి మనం ఇప్పుడు సి బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి సో క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఎస్ ప్లస్ దాని వాల్యూ చేసుకోవాలి సో ఫార్ములా రైస్ గా S అంటే ఏంటి S = a + b + c / 2 సో so, 2s అంటే ఏంటి a + b + c అదే 2 ని ఉతలంపించొండి a + b + c / 2 సో వేస్కోండి = Δ * c / a + b + c / 2 * s - a * s - b సో అది కాస్త ఇప్పుడు ఏమవుతుంది ఫుల్గా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ టూ పైకి పంపిస్తాం సో అప్పుడు ఏమొస్తుంది మనకి టూ డెల్టా డెల్టాసి బై ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ అయిపోయింది సమ్ము సో ఈ టూ ఇంకా సిని పక్కకు పెట్టుకోండి టూ సీ బై అండ్ అలాగే ఈ ఏ ప్లస్ బి ప్లస్ పక్కకు తీసుకోండి ఏ ప్లస్ బి ప్లస్ సి సో ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఏముంటుంది పైన టూ సి పక్క తీసేస్తే డెల్టా డెల్టా ఫార్ములా వేసుకోండి డెల్టా ఫార్ములా ఏంటి ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ మైనస్ ఏ అండ్ ఎస్ మైనస్ బి సో ఇక్కడ పైనేమో రూట్లో ఉంది కింద రూట్ లేకుండా ఉంది కాబట్టి సో ఇవి క్యాన్సిల్ చేయాలంటే ఏంటి అప్పుడు ఒక ఎస్ మైనస్ ఏం ఎలా రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అంటే ఏంటి రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ వై అంటే ఏంటి రూట్ వై ఇంటూ రూట్ వై సో అదే విధంగా ఎస్ మైనస్ ఏ అంటే ఏంటి రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి అంటేంటి రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి సో క్యాన్సలేషన్ కోసం ఈజీగా ఉండడానికి వైని రూట్ వై ఇంటు వై అండ్ ఎక్స్ని రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ మలుచుకున్నట్టుగా ఎస్ మైనస్ ఏని రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ రూట్ ఎస్ మైనస్ ఏ కింద అండ్ ఎస్ మైనస్ బిని రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి అంటూ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి కింద మలుచుకున్నాను ఇప్పుడేంటి రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ ఏ క్యాన్సిల్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ బి క్యాన్సిల్ ఇప్పుడు బ్యాలెన్స్ ఏముంది మన దగ్గర ఈజ్ ఈక్వల్ టు టూ సీ బై ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ రూట్ ఆఫ్ ఏముంది రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై కిందే మిగిలింది ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి మిగిలింది సో రూట్ కింద ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి సో క్లియర్గా డౌట్స్ ఏం లేవు సో ఇప్పుడు ఈ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఫార్ములా ఏంటి అది సింపుల్గా కాట్ సి బై టూ అది సో వేసుకోండి సో టూ సి టూ సి వేసుకోండి టూ సి సో ఈ కంప్లీట్ ఈ వాల్యూ అంతా ఏమైపోతుంది కాట్ సి బై టూ కాట్ సి బై టూ బై కింద యూజువల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి దాట్ ఇట్ సో ఇది ఎవరికి మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఉన్న ఆప్షన్లు చెక్ చేసుకోండి ఆప్షన్ బి టూ సిట్ సి బై టూ బై ఏ ప్లస్ బి ప్లస్ సి దీనికి మ్యాచ్ అవుతుంది సో ఇక్కడ మనకి ఏంటంటే ఫార్ములాస్ ముఖ్యం సో క్లియర్గా అర్థమైందనుకుంటా సో ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ సి బై ఎస్ మైనస్ ఏంటూ ఎస్ మైనస్ బి అంటే ఏంటి క్వార్ట్ సి బై టూ ఎందుకు టాన్ వాల్యూకి ఇది అపోజిట్లో ఉంది టాన్లో ఏముంటుంది దానికి ఇది క్వాయిట్ అపోజిట్ సో క్లియర్గా అర్థమైంది కదా సో ఆప్షన్ బి టూ సీ కాట్ సి బై టూ బై ఏ ప్లస్ బి ప్లస్ సిస్ అ రైట్ ఆప్షన్ సో ఫస్ట్ మనం సింపుల్గా ఏం చేసాము టెన్ ఏ బై టూ టెన్ బి బై టూ వాల్యూని వేసుకున్నాం డెల్టా బై ఎస్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ప్లస్ డెల్టా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి వేసుకున్నాం సో డెల్టా బై ఎస్ని కామన్స్ పక్కన పెట్టుకున్నాం తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం తర్వాత టూ ఎస్ మైనస్ బి మైనస్ ఏ అంటే అర్థమేంటి సి కాబట్టి వేసుకున్నాం తర్వాత కింద ఉన్న సెమీ సెమీపెారిమీటర్ ఎస్ ఈజ్ ఈక్వల్ట్ ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ టూ అది వేసుకున్నాం తర్వాత టూ పైకి పంపించుకున్నాం తర్వాత డెల్టా వాల్యూని సబ్స్ట్యూట్ చేసుకున్నాం కింద ఉన్న ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బీని అంటే ఎక్స్ అంకు రూటెక్స్ రూటెక్స్ కింద మార్చుకున్నట్టుగా ఎస్ మైనస్ ఏని రూట్ ఎస్ మైనస్ ఏ రూట్ మైఎస్ మైనస్ ఏ అండ్ రూట్ ఎస్ మైనస్ ఎస్ మైనస్ బీని రూట్ ఎస్ మైనస్ బి అంటూ రూట్ ఎస్ మైనస్ బిగా చేసుకుని ఎస్ మైనస్ ఏ అండ్ ఎస్ మైనస్ ఏ అండ్ ఎస్ మైనస్ బి అండ్ ఎస్ మైనస్ బి క్యాన్సిల్ చేసుకుంటే రెస్ట్ ఓవర్ ది వేసుకుంటే ఇది కాట్ సి బై టూ ఫార్ములాకి వచ్చింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ సమ్ చూద్దాం నెక్స్ట్ సమ్ చూస్తే లెట్ ఏబిసి బిత్ త్రీ యాంగిల్స్ ఆఫ్ ట్రాంగిల్ ఏబిసి దెన్ కాస్ అట్ దట్ కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ ఇస్ కూడా త్రీ బై టూ దెన్ ట్రాంగిల్ ఏబిసి ఈస్ సో మనకు ఒక ట్రాంగిల్ ఉంది దానికి ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ తీసుకోవాలి త్రీ బై టూ అని సో ఇలాంటి కండిషన్ ఉన్న ట్రాంగిల్ ఈక్వల్ రైట్ యాంగిలా ఐసోసెస్ బట్ నాట్ ఈక్వల్ ఎటరల్ స్కేల్ అండ్ ట్రాంగిలా అని అడగడం జరిగింది సో చాలా సింపుల్ సమ్ ఇది సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే కండిషన్ కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సిజ్ ఈక్వల్ టు త్రీ బై టూ అని ఉంటే ఈ కండిషన్ ఎప్పుడు పాసిబుల్ అంటే వెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బీఈ్ ఈక్వల్ టు సిజ్ ఈక్వల్ టు పై బై త్రీ అన్నప్పుడు సో ఫైవ్ బై త్రీ అంటే ఏంటి వన్ ఎయిటీ బై త్రీ అంటే సిక్స్టీ డిగ్రీస్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బిఈ ఈక్వల్ టు సిజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ సో ఎప్పుడైతే ప్రతి యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ అన్ని యాంగిల్స్ ఈక్వలో అప్పుడు ఆ ట్రాంగిల్ ఏంటి చాలా సింపుల్ ఈక్వల్ అయిన ట్రాంగిల్ సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో చాలా సింపుల్ ఇలాంటివి మనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి సో కండిషన్స్ తెలుసుకోవాలి ఫార్ములాస్ తెలుసుకోవాలి ప్రాపర్టీ ఆఫ్ ర్యాంగిల్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు మనం ఒక్క మార్క్ కూడా ప్రాపర్టీ సాఫ్ట్ ర్యాంగిల్లో మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు సో ఖచ్చితంగా నెక్స్ట్ సంస్థ ఇంపార్టెంట్ రిపీటెడ్ సంస్థ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంపార్టెంట్ వీడియోస్ వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూష్యాండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్